నమస్కారం, CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. 120 కోట్ల వ్యయంతో జనగామ చెరువు మిషన్ కాకతీయ పనులు ప్రారంభం. మన ఊరు మన చెరువు కార్యక్రమంలో పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ. మంతని పోలీస్ స్టేషన్లో కనుమరుగవుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం. అమాయకును చితకబాదిన పోలీసులు చావు బతుకుల రామస్వామి. ఒట్టరి సంఘం నేత విన్నపం. పన్నెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ కు ఘన స్వాగతం. V6 స్టాప్ రిపోర్టర్ జర్నలిస్ట్ ప్రసన్న మృతికి సంతాపాన్ని ప్రకటించిన CMTV పాత్రికేయులు. SSCలో 10 GPA సాధించిన క్రిస్టమన్ టాలెంట్ విద్యార్థులను అభినందించిన MEO డానియల్. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామ చెరువును మిషన్ కాకతీయ ఫీజు 4 కింద మన ఊరు మన చెరువు స్కీమ్లో భాగంగా ఈ ఊరు చెరువు పూడికతీత పనులను రామగుండం ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ, మేయర్ కొంకట లక్ష్మీనారాయణ ప్రారంభించారు. శనివారం ఉదయం 10వ డివిజన్ కార్పొరేటర్ జనగామ అస్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూడికతీత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మేయర్లు హాజరైనారు. ఈ ఊర చెరువుకు 2 తూములు రిపేర్ చేయడం, కాలువలు నిర్మించడం, చెరువు కట్టపై మట్టి పోయడం వంటి పనులను 127 కోట్ల 80 లక్షల రూపాయలకు మంజూరు చేశారు. ఈ పనులను చైర్మన్ పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. ఈరోజు మెషిన్ కాకతీయ ద్వారా దాదాపుగా 46,000 చెరువులు మన రాష్ట్రమంత్రి కూడా చెరువులన్నింటినీ కూడా దాన్ని కట్ట రిపేర్ చేయడం, తర్వాత మత్తడి బాగు చేసుకోవడం, తూములు బాగు చేసుకోవడం, చెరువుకు వచ్చే నీటికి ఆ ఛానల్లో అడ్డంకులు ఉంటే వాటిని తొలగించుకోవడం, ఇరిగేషన్ ఛానల్ ఏమైనా ఉంటే రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలతో పాటు చెరువు లోతు చేయడానికి ఈరోజు జనగామ చెరువుకు 1,05,00,000 రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది. ఈ చెరువులో తీసిన పూడిక చాలా బలమైన మట్టి, అది దానిని రైతులందరూ కూడా వాళ్ళ పంట పొలాలు వేసుకోవాలనే ఉద్దేశంతో కాంట్రాక్టరు ట్రాక్టర్లో నింపుతాడు, రైతులు తీసుకుపోయి పంట పొలాలు వేసుకోవాలి. దీంతో మీ చెరువు లోతైతుంది, ఆ తర్వాత ఈ మట్టి పడడం వల్ల అక్కడ భూమి సారం పెరిగి వర్షంలో కానీ ఎప్పుడు నీళ్ళు కట్టుకున్నట్టు నీటి నిల్వ ఉంటుంది దాంట్లో. ఆ తర్వాత ఈ ఎరువులు తక్కువ పడతాయి, పెస్టిసైడ్స్ కూడా తక్కువ పడతాయి. నేను ఈ ముద్దనే ఓ గ్రామంలో వెళ్ళినప్పుడు ఓ రోడ్డు పైన పోతుంటే అక్కడ మక్క దాదాపుగా 8 ఫీట్ల ఎత్తు పెరిగింది. ఈ మక్క 8 ఫీట్ల ఎత్తు పెరిగింది ఎట్లా పెరిగింది? అది కూడా పెరట్లో ఇంటి పక్కకు, అంటే మేము మట్టిది చేసుకున్నాం సార్ అని చెప్తాను వాళ్ళు. అంటే అంత డిఫరెన్స్ పడుతుంది. అందుకని ప్రభుత్వాన్ని సహకరించాలంటే రైతులందరూ కూడా దయచేసి మట్టిని తీసుకొని మీ పంట పొలాలు వేసుకోండి. పంట పొలాలకు లాభం జరుగుతుంది, చెరువు కూడా లోతైతుంది. మీరు తీసుకోకుంటే ఏ అవసరాలకైనా దీని మట్టిని మేము ఇస్తున్నాం. ఎవరైనా బలం తెలించుకున్నా, రూట్లు వేసుకున్నా దేనికి కూడా, కానీ అటువంటి వాటికి ఈ మట్టి బాగా సూట్ కాదు. రోడ్డు వేసుకోవాలంటే ఈ మట్టి ఎంత మన మెత్తడి మట్టి కనుక ఈ మట్టి సూట్ కనుక రోడ్లకు ఎక్కువ తీసుకుపోరు. కానీ ఎక్కువ రోడ్లు పెరిగి అక్కడ కింద ఈ మట్టి వేసుకొని పీద మొరం వేసుకొని కూడా కొన్ని వాడుకుంటున్నాం. ఇట్లా రకరకాల ఏ వ్యవస్థ దానికి పంపించడం అయినా కూడా రైతులు తీసుకుపోకుంటే ఆశించినంత లోతు కాదు. ఇది దాదాపు ఎన్ని క్యూబిక్ మీటర్లయ్యా? 1,98,00,000 1,00,098,000 క్యూబిక్ మీటర్లు మట్టి దీనికెళ్ళిపోతే ఇప్పుడున్న నీళ్ళు కాక 1,98,000 క్యూబిక్ మీటర్ల నీళ్లు మీకు ఎప్పుడు చెరువులో ఉంటాయి. దీనికి ఇంతకుముందు కూడా ఒకసారి వరల్డ్ బ్యాంక్ తోటి రిపేర్లు చేసినాం. ఇది వరల్డ్ బ్యాంక్ తోటి ఒకసారి అయింది కనుక దీంట్లో పెట్టొద్దని చాలా రోజులు ఆపినారు.
మళ్ళీ చివరిగా రిక్వెస్ట్ మీద వరల్డ్ బ్యాంక్ అయినా కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాక ఈ చెరువు రావడం జరిగింది. దాదాపుగా అన్ని రిపేర్లు అయి ఉంటాయి కట్ట కూడా, అయినా ఇంకేదైనా కట్ట బందోబస్తు కావాలి, ఇంకేదైనా కావాలని రైతులు కోరుకుంటే అది కూడా తప్పకుండా చేస్తాం. మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో ఒక రిజల్ట్ రావాలని ఆశిస్తుంది. ఆ రిజల్ట్ రాకుండా మన కట్ట పెట్టిన పైసలు కూడా వేస్ట్ అవుతుంది. అందుకని దీన్ని లోతు చేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలని అందరూ కోరుకుంటున్నాం. గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 400 ఎకరాల చెరువు ఇది, 500 ఎకరాల పంటకు ఈ నీరు అవసరం వస్తుంది. గతంలో గౌరవ కార్పొరేటర్ జనగామ నరసయ్య పిచర్ శ్రీనివాసరావు గారు గ్రామస్తులంతా సింగరేణి యాజమాన్యం అడిగినప్పుడు, గత ఎండాకాలం సింగరేణి యాజమాన్యంతో దాదాపు 2 కోట్ల రూపాయల ఊడికతీత పనులు జరిగినాయి. మళ్ళీ మిషన్ కాకతీయ కింద ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారు రాయంగానే 1 కోటి 27 లక్షలతోటి 1 కోటి 27 80 వేలతోటి మళ్ళీ పూడికెత్తిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గత ఎప్పుడో చాలా కాల క్రితం చెల్లి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తీసినటువంటి ఈ పూడికెత్తిత దాదాపు సింగరేణి 2 కోట్లు, ప్రభుత్వ పరంగా 1 కోటి 27 లక్షలు అంటే దాదాపు 3 కోట్ల 27 లక్షల పైచిలుకు డబ్బులతోటి ఈ చెరువు పూడికెత్తిత జరుగుతూ ఉంది. జనగాము గ్రామంలో రైతులందరూ కూడా ఇబ్బంది పడకుండా రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళంతే ఇచ్చే విధంగా తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గోదావరికి తీసుకెళ్లేటువంటి వాటర్ ఏదైతే ఉందో రైతులంతా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి, నా దగ్గరికి, కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము యాజమాన్యం ఇక్కడికి ఇచ్చేటువంటి జనగామ సుందిలకు ఇచ్చేటువంటి వాటర్ను మీది మీకే ఇచ్చే విధంగా గోదావరిలో కలవనీయం అనేది కూడా మాట ఇస్తూ ఉన్నాం. మీకు గ్రామాలు సశ్యామలు ఉంటేనే, రైతు మంచిగా ఉంటేనే దేశమంతా కూడా బాగుంటుంది, తెలంగాణ ప్రాంతం అంతా బాగుంటుంది. కనుక రైతుకు ఎప్పుడు నష్టం చేయొద్దనే ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చెరువుల పూడికెత్తిత కానీ, మిషన్ భగీరథ కానీ ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజలకు మంచి సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడు రైతుకు మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయం, రైతులకు సఫిషియెంట్ నీరు వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలుస్తాం. ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ జనగామ గ్రామంలో జనగామ ఊర చెరువు పూడికెత్తిత మిషన్ కాకతీయ కింద మంజూరు కావడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి మరియు ఇరిగేషన్ అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత సంవత్సరం సింగరేణి యాజమాన్యం ఇక్కడ ఒక చెరువు పూడికెత్తియడం జరిగింది. కాకపోతే వాళ్ళు 30% మాత్రమే తీశారు, దాన్ని పూర్తి స్థాయిలో తీయలేదు. కాబట్టి ఈసారి మిషన్ కాకతీయ కింద 1 కోటి 27 లక్షలు మంజూరు కావడం జరిగింది. ఈ 1 కోటి 27 లక్షలతో పూడికెత్తిసుట మరియు అదేవిధంగా తుమ్ములు రిపేర్ చేసుట, కాలువలు నిర్మించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు, రైతులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకొని దీన్ని పూర్తి స్థాయిలో మనము చేసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. కాబట్టి దీనికి సహకరించిన ఇరిగేషన్ అధికారులకు మరొకసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మేయర్ గారు, ఇరిగేషన్ అధికారులు వచ్చి లాంఛనంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. కాబట్టి వచ్చిన గ్రామ ప్రజలకు మరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు పేరు పేరున డివిజన్ కార్పొరేటర్గా మరొకసారి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పూజా కార్యక్రమంలో మేయర్తో పాటుగా ఇరిగేషన్ ఈఈ రమేష్ బాబు, డిఈపి రవి, ఏఈ శ్రావణ్ కుమార్, నగరపాలక కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పీచర శ్రీనివాసరావు, ముప్పిడి సత్యప్రసాద్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామి, అయ్యగారు రుద్రపట్ల రమేష్ పోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రుద్రపట్ల నారాయణ, దేవాలయ కమిటీ చైర్మన్ జనగామ చంద్రయ్య, జి పోషం, బి పెద్ద వెంకటి, శంకర్, దాతు శ్రీను, రమేష్, నర్సయ్య, వెంకన్న, లింగయ్య, వెంకటేష్, శివస్వామి, రాజనర్సుతో పాటు రామగిరి మండలం బేగంపేట గ్రామంలో 1 నెల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడు మంత్రిని సీఎం ముందు లొంగిపోయి 4 రోజులు గడిచిన తర్వాత వారం రోజుల నుంచి రామసామాన్య కూలిపని చేసుకుని బ్రతికే వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిన సంఘటన శనివారం గోదావరికి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బాధితుడు రామస్వామి విలపిస్తూ తెలిపాడు. ఈ సందర్భంగా ఒడ్డల సంఘం నాయకుడు ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడారు. గండికోట వెంకన్న, తెలంగాణ ఒడ్డల సంఘం రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా సంబంధించిన కమిటీ కార్యదర్శి నేను. ఈ గత ఈ సమావేశం ఏర్పడిన సందర్భంగా విలేకరులకు మరి ఉన్నత అధికారులకు తెలియజేయమనగా
గత నెల 20 తారీఖు లక్ష్మి అనే మహిళ హత్య కాబడ్డది. ఆ సందర్భంగా అతను చేసిన వ్యక్తి కూడా అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే, 5 పిల్లలు కలిగిన వ్యక్తి రామస్వామి అనే కూలి కైకలు చేసుకునే కార్మికుని, ఓటర్ కార్మికుని తీసుకెళ్ళి సిఏ గారు ఎసంటి విచారణ లేకుండా అతని మారుమారు పిలుస్తూ లాఠీ దెబ్బలకు మరియు నిజాలు చెప్పాలనుకుంటూ అతన్ని వారం రోజుల నుంచి చిత్రహింసలు చేస్తున్నారు. కావున ఈ తెలంగాణ ఓటర్ సంఘం నుంచి మేము ఈ యొక్క డిమాండ్ చేసే ఒకటే విషయం, అతను రికార్డ్తో కానీ డొక్కాడు అనే కార్మికుడు హత్యకును అతనికి ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఒక జీవనోపాధి కూలి చేసుకొని బతికే కార్మికుడు, ఆ కార్మిక ఒక 5 పిల్లలు, అతను రికార్డ్తో కానీ డొక్కాడని అతను చేస్తే కానీ ఆ కుటుంబ పరిస్థితిలో వెళ్ళని పరిస్థితిలో ఉన్నది, దుర్భర స్థితిలో ఆ జీవితం జీవిస్తున్నాడు. కనుక మేము సిఏ గారిని కోరేది ఏమనగా, మేము నిజంగా అతను చేసేది ఉంటే విచారణ చేసి జరిపించి అతని మీద దర్యాప్తు చేసి సరైన నిరూపించిన తర్వాతనే అతను తీసుకుపోయి చట్టరీత నిర్ణయం చేసుకోవచ్చు. కానీ ఆ కారణాల వల్ల ఏ కారణం లేకుండా కూడా అతను తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కొట్టుడు అన్నది సరైన విషయం కాదు. ఖండిస్తున్న మా తెలంగాణ ఓటర్ సంఘం నుంచి మేము ఖండిస్తున్నాం. అన్యాయంగా గత 1 నెల క్రిందట ఒక మహిళని దారుణంగా హత్యను చేసింది వేరే వాళ్ళే. పాత కక్షలు పెట్టుకొని భూ తగాదాల వలన ఈయన రామస్వామి మేనమామ అనే వ్యక్తి భూ తగాదాల వలన పాలి పగల వలన ఈ కేసులో హత్య కేసులో రామస్వామి కూడా ఉన్నాడని చెప్పేసి పోలీస్ వాళ్ళు ప్రతి వారం ఈయన తీసుకెళ్ళి నిన్న కాకుండా మొన్న కాకుండా ప్రతిరోజు తీసుకెళ్ళి సిఐ కానీ సిఐ మనుషులు సిఐ చేతికొని కొట్టాడు. సిఐ మనుషులు తనుమెల్లు కొట్టించారు దగ్గరని చెప్పేసి ఘోరంగా చిత్రహింసలు పెట్టుకుంటారు. మహిళని నువ్వు ఒప్పుకో, నువ్వు కూడా అదే కేసులో ఉన్నావు, నువ్వు ఒప్పుకో అని చెప్పేసి అన్యాయంగా అమాయకుని క్రూరాతి క్రూరంగా కొట్టి ఇలాయన చావు బతకం కలిసిన ఈయన కూలి పనిచేసి గత 40 సంవత్సరాల నుంచి కూలి పనిచేసుకునే వ్యక్తి రామస్వామి అన్యాయంగా నీచాతి నీచమైన నిజమైన దర్యాప్తు చేయాలి. మంత్రి పోలీసులు కానీ మంత్రిని గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ని ఎవరైనా కానీ నిజమైన నేరస్తులను పట్టుకొని కఠినంగా దర్యాప్తు చేసి నిజమైన వ్యక్తుల్ని శిక్షించాలనుకో. అన్యాయంగా ఈయన ఇరికించి చావు బతులు ఉన్నాడు. నేను ఒడ్డర సంఘం తరఫు నుంచి నేను కోరుతున్నాను. పేరేం పేరు చెప్పు, ఎందుకు తీసుకుపోయారు పోలీస్ స్టేషన్? దేని గురించి? ఎక్కడ పోలీసు వాళ్ళు? సార్ నాకు ఏ సంబంధం తెలియదు. వాళ్ళకి వాయినాలు పాత కంచెలు ఉన్నాయి సార్. నాకు ఏ సంబంధం తెలియదు సార్. నా భార్య నాకు తీసుకొని ఇదే కొడతాను సార్. భార్య వాళ్ళని తీసుకుపోయి అంటే కొడతాను కాదు, అంటే భార్య అంటే వాళ్ళు అని చెప్తాను సార్. బాధిస్తాను, చాలా బాధిస్తాను సార్. నేను వచ్చేసారి సార్ బండగొట్టు బతులు సార్. నా లెక్క లేకుండా అయినా సార్ నాకు ఏ పాపం తెలియదు సార్. నాకు అది తెలియదు సార్. అది పోదండి, నాకు ఏ పాపం తెలియదు. మాది వేగపడ సార్, వేగపడ మాది వేగపడ కోయలు పనిచేసుకుంటాం సార్. కాకపోతే ఇన్వాల్వ్ చేసుకోండి సార్. ఇన్వాల్వ్ చేసుకొని మరి ఇరవై ఆవులు బట్టి ఆవులు ఎవరైనా మా బతి కానీ సార్. 20 సంవత్సరాలు సార్ సార్. నేను గోదావరి కన్న నుండి రామగుండం ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ 12 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. క్యాంపు కార్యాలయంలో పేదవారి పిల్లలకు పెళ్లి ఖర్చుల కోసం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి స్కీమ్ను రామగుండం నియోజకవర్గం పరిధిలోని 12 మంది ఎంపికయ్యారు. వీరికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శనివారం క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ సత్యప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు నీరడ్ శ్రీనివాస్, ఎండీ అక్రమ్, ముదాం శ్రీనివాస్, ఇన్ఛార్జ్ రామగుండం ఎంఆర్ఓ శ్రీనివాస్, విఆర్ఓ అజయ్ అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్కు రాజ్యసభను హోదాలో మొదటిసారిగా వచ్చిన ఎంపీ బండ్ల ప్రకాష్ను టీఆర్ఎస్ శ్రేణులు శనివారం ఘనంగా స్వాగతం పలికారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యసభల జాబితాలో బండ ప్రకాష్కు ఎంపీగా ప్రకటించిన విషయం విదితమే. ఎంపీ రాజ్యసభ సభ్యునిగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా భూపాల్పల్లి అర్బన్కి శనివారం వచ్చిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు ఖ్యాతరావు సాంబమూర్తి, ఆలయ కమిటీ చైర్మన్ పొక్కూరు చిన్నరాజయ్య, పార్టీ అర్బన్ వర్కింగ్ సెక్రటరీ ముంజంపల్లి మురళీధర్, యూత్ నాయకులు తీగల సంతోషులు స్వాగతం పలికి శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా V6 స్టాఫ్ రిపోర్టర్ ప్రసన్న మృతి జర్నలిస్టుకు తీరని లోటని, వీరి ఆత్మకు శాంతి చేకూరాలని గోదావరికని CMTV ప్రధాన కార్యాలయంలో MD పాత్రికేయులు శనివారం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రసన్న మృతి చెందిన తెలంగాణ పాత్రికేయులకు V6 ఛానళ్లకు తీరని లోటని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం తగిన సహాయం అందజేయాలని CMTV ఎడిటర్ పారిపల్లి రాజలింగం విజ్ఞప్తి చేశారు. ప్రసన్న మృతి చెందిన వార్త తెలియగానే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్లీనరీ సమావేశం నుంచి కుటా ఉట్టిన గజ్వేల్కు వచ్చి తీవ్ర సంతాపాన్ని తెలిపిన వెంటనే 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించిన మంత్రికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో MD రవికిరణ్, విలేకరులు దినేష్, కెమెరామెన్లు శివ, శ్యామ్, అనిల్, ఎయిటింగ్ సిబ్బంది కుమార్, మౌనిక, శిరీషలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. గోదావరికని అడ్డగుంటపల్లిలోని కృష్ణవెంటాలన్ స్కూల్ SSC పరీక్ష ఫలితాల్లో 10 GPA సాధించిన 5 విద్యార్థులను సభలో ఘనంగా MEO అభినందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా MEO మాట్లాడారు. రామణ మండలంలో మార్చి 2018లో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అడ్డగుంటపల్లి నుండి 10 GPA వచ్చినటువంటి పిల్లల్ని అభినందిస్తూ, అదే రకంగా మొత్తం గోదావరికని ప్రాంతంలో వచ్చినటువంటి రిజల్ట్స్ని కూడా రామణ మండల విద్యాశాఖ పక్షాన అభినందిస్తూ, రానటువంటి కాలంలో ప్రతి పాఠశాలలో కూడా 100% రిజల్ట్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే 9.8 GPA వచ్చిన 5 9.7 GPA సాధించిన 10 విద్యార్థులను ఆయన అభినందించారు. కృష్ణవేణి స్కూల్లో 10th class 10వ తరగతి 10 GPA పాస్ అవ్వడానికి ఈ యొక్క పాఠశాల యొక్క మంజులా శ్రీనివాస రెడ్డి డైరెక్టర్ గారు మరియు ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ గారు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క నాణ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యనివ్వడము, దానికి తోడుగా మా పేరెంట్స్గా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడంతో మా పాపకి 10 GPA రావడం జరిగింది. ఇది మాకు మరి మా యొక్క ఉపాధ్యాయులందరికీ మరియు మా డైరెక్టర్ గారికి మరి వారందరికీ కూడా ఎంతో సంతోషమైనటువంటి తీపి కబుర్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇలానే మా యొక్క కృష్ణవేణి స్కూల్లో మరి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 10 GPA రావాలని కోరుకోవడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదవగలిగితే 10 GPA రావడము చాలా సులభమని మరి గ్రహించడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ యొక్క స్కూల్ యొక్క యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలానే ప్రతి విద్యార్థి కూడా 10 GPA రావడానికి ఉపాధ్యాయులందరూ కూడా మరి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఐ రియలీ ఫీల్ డిలైటెడ్ టు బి హానర్డ్ ఇన్ దిస్ ఆస్పీషియస్ ఒకేషన్. ఐ రియలీ థ్యాంక్ ఆల్ మై టీచర్స్ హూ కోఆపరేటెడ్ మీ టు గెట్ 10/10 GPA. I really thank all the teachers and everyone who supported me. I also want to thank my parents, because without them nothing would be possible today. And thank you for everyone for making me what I am today. Krishnaven Talent School Godavari kendra maa vidyarthulu 10th class phalithalalo 10/10 GPA 5 sadhinchinandhuku enti santoshanga undi. 8 points నుండి 10 points వరకు 190 విద్యార్థులు GPA సాధించినందుకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మా విద్యార్థులు ఒక చదువులోనే కాదు ఆట పాటల్లో కూడా ఎంతో ముందుంటారని తెలియజేస్తున్నాము. మేము కూడా వాళ్ళని విన్నంటే ఉండి వాళ్ళను చదువుతో పాటు ఆట పాటల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉంటున్నాము. పేరెంట్లు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ KTS అంటేనే తెలివిని ఇస్తుంది అనే నమ్మకాన్ని నిలబెడతామని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ రామకృష్ణ, రాజ్రెడ్డి సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, HOD సరస్వతి, స్పోర్ట్స్ కన్వీనర్ బోయిని తిరుపతి, PET వెంకట్ నాగరాజు, మల్లిక్ వసంత్, శేఖర్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పోషకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. 127 కోట్ల వ్యయంతో జనగామ చెరువు మిషన్ కాకతీయ పనులు ప్రారంభం. మన ఊరు మన చెరువు కార్యక్రమంలో పనులు ప్రారంభించిన MLA ఆర్టీ చైర్మన్ సోమవారం సత్యనారాయణ.
మంతని పోలీస్ స్టేషన్లో కనుమరుగవుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం, అమాయకును చితకబాదిన పోలీసులు, చావు బతుకుల రామస్వామి, ఒడ్డరి సంఘం నేత విన్నపం. పన్నెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమార సత్యనారాయణ. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్కు ఘన స్వాగతం. V6 స్టాప్ రిపోర్టర్ జర్నలిస్ట్ ప్రసన్న మృతికి సంతాపాన్ని ప్రకటించిన CMTV పాత్రికేయులు. SSCలో 10 GPA సాధించిన క్రిస్టమన్ టాలెంట్ విద్యార్థులను అభినందించిన MEO డానియల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విషయాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.